పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలన్న ప్రతిసారి మహిళా బిల్లును తెరమీదకు తెస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని కాచిగూడలో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు కోటా ఇచ్చినట్లే మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలు రాజ్యాంగబద్ధ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీసీ మహిళా బిల్ ప్రవేశపెట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 21న ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి కూడా బీసీ మహిళా బిల్లు లోపల బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ సాధనకాయ అనేక సార్లు మేము ఢిల్లీలో కూడా ధర్నా చేశాం. ఈ నెల 21 కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం వేలాది మందితోటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి. ఈ దేశంలో బీసీ మహిళలు మహిళలు గారా అని నేను అడుగుతున్నా. మహిళలు అంటే ఇప్పుడు అది దీని వెనుక కుట్ర ఉంది. ఏంటిదంటే మహిళా బిల్లు పేరు మీద మళ్ళీ ఇప్పుడున్న ఎంపీలు మన కేంద్ర మంత్రులు వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలను ఎందుకంటే బీసీలలో చైతన్యం పెరుగుతుంది. బీసీలలో పెరుగుతున్న చైతన్యం ఈరోజు బీసీ బిల్లు కావాలని నేను గత 2 ఏళ్ళుగా తీవ్ర ప్రయత్నం చేసి అన్ని రాజకీయ పార్టీలను నాయకులను కేంద్ర మంత్రులను కలిసి కన్విన్స్ చేసాం. ప్రధానమంత్రిని కూడా కన్విన్స్ చేసినాం. బీసీ బిల్లు తెర మీదకి వచ్చినప్పుడల్లా మహిళా బిల్లును తెర మీదకి తీసుకొస్తున్నారు.